నమస్తే అండి గిరిబాబు గారు నా ఫ్రెండ్ ఒక అతను నేను కాల్ చేశాడు విష్ణు ఒక టెన్ ల్యాక్స్లో ఒక మంచి కార్ తీసుకుందాం అనుకుంటున్నాను నా బడ్జెట్ పది లక్షలు నా దగ్గర ఒక ఐదు లక్షల రూపాయలు క్యాషు నేను చిన్న చిన్న సేవింగ్స్ చేసుకొని చిట్టీలు వేసుకొని ఒక ఐదు లక్షల రూపాయలు సమకూర్చుకున్నాను ఇంకొక ఐదు లక్షల రూపాయలు అవసరం ఉంటుంది అయితే ఇంకేదైతే ఐదు లక్షలు ఉందో ఒక మూడు లక్షలు మా వైఫ్ తన గోల్డ్ ఏదైతే ఉందో తను ఎక్కడైనా మార్టికేజ్ పెట్టి ఒక మూడు లక్షలు తను సపోర్ట్ అన్నది ఇంకొక రెండు లక్షలు మా నాన్న ఇస్తా అన్నాడు సో మొత్తంగా ఒక పది లక్షలు సమకూర్తుంది కదా కారు కొనుక్కుందామని ఆలోచనలో ఉన్నాను సో నాది సరైన నిర్ణయమేనా లేదంటే ఇంకేదన్నా సెకండ్ ఒపీనియన్ తీసుకోమంటావా అని నా ఫ్రెండ్ మొన్న కాల్ చేసి అడిగాడు మరి ఏంటి నా ఫ్రెండ్కి వచ్చిన సందేహానికి సెకండ్ ఒపీనియన్కి మీరేం చెప్తారు యా యాక్చువల్గా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండి ఈ బ్యూటిఫుల్ లైఫ్ ని మనకున్న చిన్న చిన్న కోరికల్ని చంపుకోకుండా ఇలా తీర్చుకోవడం అనేది ఎంత మంచి ఆలోచన చెప్పండి ఇందులో సెకండ్ థాట్ అవసరమే లేదు హ్యాపీగా ఇంకా అదృశ్యం ఏంటంటే తను ఒక ఐదు లక్షలు సమకూర్చుకోగలిగాడు సమకూర్చి పొదుపు చేసి పొదుపు చేసి వైఫ్ రెడీగా మూడు లక్షలు హెల్ప్ చేస్తా అని చెప్తున్నారు ఫాదర్ ఒక టూ ఇస్తాను పది లక్షలు వచ్చాయి అయితే ఈ కావాల్సిన పది లక్షల కోసం పాపం ఇంత విధంగా మీ ఫ్రెండ్ పోగు చేసుకొని జమ చేసుకొని చేశాడు కదా దీనికి ఇంకొక ఒక చిన్న టిప్ చెప్తాను దానివల్ల తనకున్న కంఫర్ట్ జోన్ మిస్ అవ్వకుండా ఈ పది లక్షల రూపాయలు ఖర్చు అయిపోకుండా కూడా చేసుకోవచ్చు దానికి ఏం లేదు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఇంతకుముందు ఒక వీడియో చేశాము ఆ వీడియోలో మనం ఏం చెప్పాము యాభై లక్షలు తీసుకుని యాభై లక్షలు ఉన్నాయి మీ దగ్గర ఫ్రెండ్ దగ్గర అయిపోకుండా ఏం చేయాలి మనం ఏం చెప్పాము దాన్ని టూ ఇయర్స్ డిఫర్ట్ చేసి ఆ టూ ఇయర్స్ తర్వాత వచ్చే గ్రోత్ లో వచ్చి ఈఎంఐ కట్టండి అని చెప్పాం కదా అయితే ఇక్కడ ఏంటంటే హోమ్ లోన్ లాగా మనం కార్ లోన్ చూడడానికి లేదు వీలు కాదు ఎందుకంటే కార్ లోన్ మాక్సిమం సెవెన్ ఇయర్స్ ఇస్తారు ఇప్పుడు మీ ఫ్రెండ్ దగ్గర టెన్ లాక్సే ఉన్నాయి ఇది అయిపోకుండా ఉంచుకొని కూడా ఎలా చేయొచ్చు అని చెప్తున్నాను మీకు అయితే ఎందుకంటే నేను చెప్పాను క్యాషిస్ కింగ్ అని మరి ఇప్పుడు పది లక్షల కోసం ఇబ్బంది పడుతుంది అంటే మెయింటెనెన్స్ డబ్బులు కావాలా పెట్రోల్ కొట్టించాలా పెట్రోల్ పెట్రోల్ కొట్టి మళ్ళీ అడుగుతాడు అంటే తనకు వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ తక్కువ ఉండొచ్చు నాకు తెలుసు అందుకే అంటే తను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ వైఫ్ కొంత మనకున్న కోరికను చంపుకోవద్దు కదా తప్పకుండా ఇప్పుడు నేను యంగ్స్టర్స్ కలిసి చెప్తుంటారు కొంచెం సేవ్ చేయండి అంటే మీరు ఎప్పుడు సేవ్ చేయమని చెప్తుంటారు మేము ఎప్పుడు ఎంజాయ్ చేయాలి ఎప్పుడు బుల్లెట్ కొనుక్కోవాలి నేను నా బుల్లెట్ అంటే చాలా ఇష్టం అది అది లక్ష రూపాయలు ఉంటుంది మైలేజ్ రాదు నాకు తెలుసు ముప్పై కూడా అయిపోదు కానీ నా కోరిక బుల్లెట్ కొనుక్కోవాలి ఐఫోన్ సిక్స్టీన్ సెప్టెంబర్లో వస్తుంది అది కొనుక్కోవాలి ఇప్పుడు లక్ష యాభై వేలు అంటారు సో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఎంజాయ్ ద లైఫ్ బట్ అట్లానే మీ సేవింగ్స్ని కూడా అలా ప్లాన్ చేసుకోండి రెండు సమకూరుతాయి ఇప్పుడు మీ ఫ్రెండ్కి నేను ఒక విజన్ చెప్పాను కదా సో మీరు ఏం చేయండి ఆ పది లక్షల రూపాయలని మీరు పొద్దున అవసరమైన పెట్రోల్ కోసం కూడా వాడుకోవచ్చు ఏంటంటే సింపుల్ ఏమీ లేదు తన యొక్క కార్ కొనాలని కోరికని ఒక టూ ఇయర్స్ వాయిదా ఏమనండి రెండు సంవత్సరాలు వాయిదా ఓన్లీ రెండు సంవత్సరాలు ఈ పది లక్షలు ఏం చేయమనండి ఆ టూ ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేయమని చెప్పండి మ్యూచువల్ ఫండ్స్లో అట్ ద రేట్ ఆఫ్ ట్వెల్వ్ పర్సెంట్ చొప్పున టూ ఇయర్స్ తర్వాత హీనపక్షంలో ఒక ఇరవై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగి ఉంటుంది అది అంటే మీ పది లక్షలు ఎంత అవుద్ది టూ అండ్ హాఫ్ లాక్ అవుతుంది రైట్ ఈ టూ అండ్ హాఫ్ ల్యాక్ దగ్గర పెట్టుకొని టూ ఇయర్స్ తర్వాత ఒక కార్ కొనుక్కోమోమండి టెన్ ల్యాక్స్లో బడ్జెట్లో వచ్చేస్తుంది మా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ లోన్ ఇస్తారు ఈ రోజుల్లో ఇచ్చేస్తే మీ ఈఎంఐ సెవెన్ ఇయర్స్ పెట్టుకుంటే ఎంత ఉంటుంది ఈఎంఐ టెన్ ల్యాక్స్కి రఫ్లీ ఇరవై ఐదు వేలు అలా ఉంటుంది ఈఎంఐ ఇరవై ఐదు ఇరవై వేలు ఉంటుంది సెవెన్ ఇయర్స్ పెట్టుకుంటే ఆ ఇరవై వేల రూపాయలు కావాలి కదా ఇప్పుడు ఇక్కడ టూ అండ్ హాఫ్ ల్యాక్ పెరిగింది కదా మన దగ్గర టెన్ ప్లస్ టూ అండ్ హాఫ్ ల్యాక్ అందులో నుంచి ఒక టూ ఇయర్స్ తర్వాత నుంచి ఎవ్రీ మంత్ ఒక ట్వంటీ థౌసండ్ అక్కడ ఈఎంఐ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ట్వంటీ థౌసండ్ విడ్రా చేసుకొని ఈఎంఐ కడుతూ ఉండాలి ఇంకొక ఫైవ్ థౌసండ్ కావాలి కదా తన జోబుల నుంచి పెట్టుకుంటూ ఉండాలి సో అట్లా తనకు వచ్చే ఈ మంత్లీ ఇన్కమ్ లో ఎస్డబ్ల్యూపీ సిస్టమాటిక్ ప్లాన్ లో నుంచి విడ్రా చేసుకుంటూ ఈఎంఐ కట్టుకుంటూ సెవెన్ ఇయర్స్ కంటిన్యూ చేయాలి అయితే ఇక్కడ మంచి ఫండ్స్ లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా పెరుగుతాయి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ కూడా పెరుగుతుంది టెన్ ప్లస్ త్రీ థర్టీన్ ల్యాక్స్ అవుతుంది అందులో నుంచి ట్వంటీ థౌసండ్ విత్డ్రా చేసుకుంటూ పోవాలి విత్డ్రా చేసుకుంటూ పోతే ట్వంటీ థౌజండ్ ఇక్కడ కార్పస్ చాలా తోటి కొంచెం తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది బట్ ఉన్నా కూడా టూ ఇయర్స్ టైం ఇచ్చాడు కాబట్టి ఎంతవరకు తగ్గినా ఆ త్రీ ల్యాక్స్ అనేది అందులోంచి విత్డ్రా చేసుకుంటూ ఉంటాడు టెన్ పెరుగుతూ ఉంటాయి మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ టెన్ ల్యాక్స్ వన్ పాయింట్ టూ ల్యాక్ అవుతుంది ట్వెల్వ్ పర్సెంట్ చొప్పున లేదా ఫిఫ్టీన్ అయితే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అవుతుంది మీరు మెల్లమెల్లగా మెల్లమెల్లగా కార్పస్ పెరుగుతుంటుంది అందులోంచి విడ్డ్రా చేసుకుంటూ విత్డ్రా చేసుకుంటూ ఏమై కట్టుకుంటూ వెళ్ళిపోతే ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ మీ టెన్ ల్యాక్స్ దాదాపుగా ఇంచుమించుగా నైన్ టెన్ ల్యాక్స్ అంటే కొంచెం తగ్గినా కార్పస్ మళ్ళీ నైన్ టెన్ ల్యాక్స్ ఉంటాయి సెవెన్ ఇయర్స్ అయిపోయిందా కార్ సొంతం అయిపోయింది కదా పెట్రోల్ కోసం కావాలంటే కూడా ఇందులో నుంచి ఎవ్రీ మంత్ సిస్టమేటిక్ విత్డ్రాల్ లాగా ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ కార్ కోసం విడ్డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు దీనికి చేయాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్ చేయగానే ఇమీడియట్లీ హెచ్డబ్ల్యూపీకి వెళ్లకుండా అంటే సిస్టమేటిక్ విత్డ్రాల్ పైన వెళ్లకుండా టూ ఇయర్స్ ఇంకా కంఫర్ట్ జోన్ కావాలంటే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ పాటు డెఫర్ చేసుకొని త్రీ ఇయర్స్ తర్వాత మనకు సమకూరిన ఈ మొత్తంలో నుంచి విత్డ్రా చేసుకుంటూ వెళ్తూ ఉంటే కారు సొంతమైపోతుంది కారు కావాల్సిన ఈఎంఐ ఇక్కడ నుంచి కట్టేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్ కూడా తీసుకోవచ్చు కావాలంటే ఇక్కడ నుంచి రైట్ ఎందుకు త్రీ ఇయర్స్ తర్వాత మీ కార్పస్ టెన్ ల్యాక్స్ ఇది అట్లీస్ట్ హీనపక్షంలో ఒక ఫోర్ ల్యాక్స్ పెరుగుతుంది కదా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ అందులో నుంచి విత్డ్రా చేస్తూ ఉండాలి మళ్ళీ ఎవ్రీ మంత్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇది ప్రాక్టికల్గా చాలా పాసిబుల్ కూడా మనం డిస్కస్ చేసామా కింద కామెంట్స్ పెడతారు నేను కనుక ఎవ్రీ మంత్ ట్వంటీ థౌసండ్ కార్పస్ ఈరోడ్ అయిపోతుంది తగ్గిపోతుందని జరుగుద్ది అందుకనే నేను డెఫర్ట్ చేయమంటున్నాను అంటే ఒక టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ టైం ఇస్తే మీ టెన్ ల్యాక్స్ పెరిగి ఉంటారు కదా ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ పెరుగుద్ది కదా ఆ పెరిగిన దాంట్లో నుంచి విడ్రా చేసుకుంటూ వెళ్ళాలి మీ టెన్ ల్యాక్స్ అలాగే ఉంటాయి ఇక్కడ నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నంత టెన్ ల్యాక్స్ గురించే వచ్చిన గ్రోత్ని లెట్ ఇట్ యూస్ ఫర్ విడ్రావల్ విత్డ్రా చేసుకుంటూ ఈఎంఐ కార్డుతో వెళ్ళిపోవచ్చు సింపుల్ మళ్ళీ కొంచెం ఒక ఫోర్ ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా కూడా పెట్టేసుకొని మనం మెయింటెన్స్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ ఆ సెవెన్ ఇయర్స్ తర్వాత మీ పది లక్షలు మీ దగ్గరే ఉంటాయి మీకు కావాల్సిన పరంగా పది లక్షలు వాడుకోవచ్చు కావాలంటే తన వైఫ్కి గోల్డ్ మళ్ళీ విడిపిచ్చేసి మళ్ళీ హ్యాపీగా ఫాదర్ ఫాదర్కి తిరిగి ఇచ్చేయచ్చు కార్ సొంతమవుతుంది ప్రాక్టికల్లీ దిస్ ఇస్ పాసిబుల్ ఏం లేదు ఒకటే తను కష్టపడాల్సిన ఏంటంటే ఒక టూ టు త్రీ ఇయర్స్ తన యొక్క కోరికను వాయిదా వేసుకోవాలి డబ్బులు తీసుకోవాలి ఇన్వెస్ట్ చేయాలి టూ ఇయర్స్ వెయిట్ చేయాలి లేదా త్రీ ఇయర్స్ టూ ఆర్ త్రీ ఇయర్స్ వెయిట్ చేసేసి బుక్ చేసుకోవాలి మన క్యాపిటల్ మన ఉంటుంది

మన యొక్క కోరికలు తీర్చుకోవడం అనేది చాలా అవసరం ఇప్పుడు అంతగాని మీ ఫ్రెండ్కి అరే నీ కార్ ఎందుకు డిస్కస్ చేయకండి లెట్ ఎంజాయ్ ద లైఫ్ కదా సో కానీ ఇక్కడ మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్టు కరెక్ట్ ఏంటంటే మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం ఎలా డిఫర్ చేయాలి తర్వాత విడ్డ్రా చేసేటప్పుడు మళ్ళీ ఆ కార్పస్ ఉంటుంది కదా అది డిస్టర్బ్ అవ్వకుండా ఎట్లా బ్యాఫ్లో కన్వర్ట్ చేసుకోవాలి ఇవన్నీ ప్రాపర్గా చేయాలి చేసుకుంటే డెఫినెట్లీ మీ ఫ్రెండ్కి డబ్బులు డబ్బులు ఉంటాయి ప్లస్ తన కోరిక తీరుతుంది హ్యాపీగా వైఫ్ తోటి కార్లో ప్రయాణం చేయచ్చు సో మొత్తానికి ఇప్పుడు తన దగ్గరున్న ఉన్న టెన్ ల్యాక్స్ తీసుకెళ్ళి ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక త్రీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసేసి దాని తర్వాత తన లోన్కి వెళ్ళగలిగితే దాని మీద వచ్చే రిటర్న్స్ ఈఎంఐ కట్టుకుంటూ హ్యాపీగా ప్రతి బ్యాంక్ లోన్ ఇస్తుంది లోన్ ఇస్తుంది లోన్ తీసుకొని ఆ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లోన్స్ ఇస్తాయి కొన్ని తీసుకొని ఆ లోన్ ని ఈ టూ ఇయర్స్ అయితే పెరిగిన అమౌంట్ ఉంటుంది కదా దాన్ని విత్డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు బెస్ట్ ఆఫ్ సూపర్ రైట్ థ్యాంక్ సో మచ్ గిరిబాబు గారు థ్యాంక్ అండి చాలా చాలా మంచి సలహా ఇచ్చారు ఎందుకంటే ఆ పది లక్షలు సమకూర్చడానికి ఎంతో కష్టపడి ఉంటాడు యా అంటే తను చెప్పాడు చిన్న చిన్న చిట్టీలు వేసుకొని నెలకు ఒక అమౌంట్ ఎంతో పెట్టుకొని చిట్టీలు వేసుకొని తెచ్చుకున్నాడు మళ్ళీ వాళ్ళ వైఫ్ కూడా బంగారం తాకట్టు పెట్టి తను ఒక మూడు లక్షల వరకు సపోర్ట్ చేస్తాను పాపం వాళ్ళ నాన్నగారు రెండు లక్షలు ఇస్తాను ఎందుకంటే ఆయన కూడా ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఏజ్ లో ఉన్నాడు ఇప్పుడు ఆయన కూడా రెండు లక్షలు ఇస్తున్నారు సో ఈ అమౌంట్ని ఒక్కటేసారి తీసుకెళ్లి కార్ కొనేసేసి ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి అంతేగాని కార్ ఎందుకు డిస్కస్ చేయకండి అంటే కొనుక్కోమనండి లైఫ్ ఎంజాయ్ చేయమనండి అంటే ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు ఇంతమంది అంటే ముగ్గురు కలిసి పది లక్షల రూపాయలు సమకూర్చారు ఈ అంటే ఇప్పుడు పది లక్షల రూపాయలు పెట్టి కారు కొంటే పదేళ్ల తర్వాత మొత్తం డిప్రిజిట్ అయిపోతుంది అవును అవును ఎగ్జాక్ట్లీ బట్ మీరు చెప్పిన ఆలోచన ఏదైతే ఉందో మన క్యాపిటల్ ఈ ముగ్గురు సమకూర్చిన క్యాపిటల్ ఉంటుంది ఉంటుంది దాని మీద రిటర్న్స్ వస్తాయి ఆ రిటర్న్స్ తో కారు తీసుకుంటాం కారు కారు ఉంటుంది మన డబ్బులు మన దగ్గర ఒకటి ఏంటంటే టూ ఇయర్స్ డెఫర్ చేయాలి ఇయర్స్ టైం ఇవ్వాలి ఇమీడియట్లీ పది లక్షలు రాగానే కొనుక్కోవద్దు టూ ఇయర్స్ వెయిట్ చేయండి ఈ డబ్బులు ఈ టెన్ లాక్స్ జనరేట్ చేసే రిటర్న్స్ తోనే ఈఎంఐ కట్టుకుంటూ సింపుల్ ఇంత ఇంతమంది కష్టపడి డబ్బు సమకూర్చి అది ఒక ఐదారు తర్వాత పదేళ్ల తర్వాత డిప్రిషియేట్ అయిపోతే మనసుకు బాధ అనిపిస్తుంది బట్ ఇక్కడ ఆ ఆ కార్ యొక్క వాల్యూ డిప్రిషియేట్ అయినా కూడా పర్లేదు ఎందుకంటే మన క్యాపిటల్ మనకుంది కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి